हाई अंडी नमस्ते वेलकम बैक टू शन्नूस किचन। शन्नूस किचन लो इवाल्टि रेसिपी वच्चेसी जोन्ना रव्वा लड्डूलु चाला हेल्दी लड्डू। ईसारी ई दिवाली की ई लड्डूलु ट्राई चेयंडी चाला टेस्टीगा अंड हेल्दीगा तयार चेसुकोवच्चु। वीटिनी प्रिपेर चेसुकोवडं कूडा चाला ईजी। वीटिनी जोन्ना रव्वतो प्रिपेर चेस्तारु। ई जोन्ना रव्वतो मनं जोन्ना इड्लीलु कूडा प्रिपेर चेसुकोवच्चु। जोन्ना रव्वा लड्डूलु प्रिपेर चेसुकोवडानिकि కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు జొన్న రవ్వ తీసుకోవాలి. ఒక కప్పు జొన్న రవ్వకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది. కొన్ని బాదం పలుకులు కొన్ని జీడిపప్పు పలుకులు కూడా తీసుకోవాలి. ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, ఇవేమీ లేకపోతే డెసిగేటెడ్ కోకోనట్ పౌడర్ ఉన్నా తీసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ తీసుకోండి, ఇంకా నెయ్యి తీసుకోండి. ఇప్పుడైతే కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఒక కప్పు వరకు జొన్న రవ్వ వేసుకొని ఈ జొన్న రవ్వ అనేది మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మధ్యలో ఎక్కడా ఆపకుండా ఈ విధంగా వేయించుకుంటూనే ఉండాలి. ఒకవేళ మీరు తీసుకున్న రవ్వ కొంచెం లావుగా ఉన్నట్టయితే మిక్సీలో కొంచెం ఒక 2-3 పల్సులు తిప్పుకోండి. అప్పుడు రవ్వ అనేది సన్నగా అవుతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించుకుంటే కనుక మనకి రవ్వ అనేది మంచిగా వేగుతుంది. ఈ లడ్డూల టేస్ట్ మొత్తం ఈ రవ్వ వేగడంలోనే ఉంటుంది. అందుకని రవ్వను మాత్రం మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వరకు డెసిగేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకొని వేయించుకుంటున్నాను. అదే మీ దగ్గర కొబ్బరి ముక్కలు వేయించుకునేటట్టయితే కనుక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకోండి. నేను ఇక్కడ కొబ్బరి పౌడర్ కాబట్టి నెయ్యి అయితే వేయట్లేదు, నార్మల్గా వేయించుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం రంగు మారిన తర్వాత ఇలాకి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1-2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక కొన్ని బాదం పలుకులు కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోండి. ఈ విధంగా వేయించుకొని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీడిపప్పు బాదం పలుకులు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్గా మీకు ఇష్టం లేదు అనుకుంటే సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఇలా పౌడర్ చేసుకొని వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 క్వాంటిటీ రవ్వ వేసుకొని అందులో బెల్లం పౌడర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ బెల్లాన్ని నేను తురిమి తీసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. బెల్లం ఎక్కువ రవ్వ తక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా ముద్దలాగా వచ్చింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ 2 బ్యాచెస్ వైజ్గా మిక్సీ వేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 2-3 బ్యాచెస్ వైజ్గా చిన్న జార్లో మీరు గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి మంచిగా పౌడర్ పౌడర్ లాగా వస్తుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాచెస్ వైజ్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఈ విధంగా మనకి వస్తుంది. ఈ విధంగా అన్నిటినీ మిక్సీ పట్టుకొని మంచిగా పొడి పొడిలాడుతూ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం తీసుకుంటూ ఆ కొంచెంలో నెయ్యి కలుపుకుంటూ ఉండల్లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండల్లాగా చుట్టుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ టేస్టీ జొన్న లడ్డూలు అయితే రెడీ. ఇవి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా డయాబెటిక్ పేషెంట్స్ కానీ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు కానీ ఎవరైనా
ఆలోచించకుండా తినేసేయచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్దీ లడ్డు. ఈసారి ఈ దివాళీకి ఈ లడ్డూను అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డూలు 2 వారాల వరకు నిల్వ ఉంటాయండి, ఏమీ పాడబవు. టేస్ట్ కూడా ఏమాత్రం తేడా రాదు, చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.